మలేషన్ గారు మన ఈ మధ్య మీరు ఈ ధరణి ద్వారా పేదలకు సంపూర్ణమైన హక్కులు కల్పిస్తామని చెప్తున్నారు అది ఏ విధంగా జరుగుతుంది అది ఏ విధంగా జరుగుతుందంటే చాలా ముఖ్యమైన ప్రశ్న దయచేసి ఇది కొద్దిగా నాకు సమయం ఇవ్వాలని కోరుతా ఉన్నా రాష్ట్రవ్యాప్తంగా చూస్తే మలేషన్ గారు మొత్తం తెలంగాణ భూభాగం చూస్తే 1,12,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఎకరాల్లో చూస్తే 2,77,00,000 ఎకరాలు తెలంగాణ మొత్తం భూభాగం ఇందులో 1,55,000 ఎకరాలు వ్యాపార భూమి 1,55,00,000 వ్యాపార భూమి ఆ 1,55,00,000 పక్కన పెడితే మిగతా 1,22,00,000లో 66,00,000 ఎకరాలు వాగుల కింద వంకల కింద ఫారెస్ట్ కింద పరిశ్రమల కింద మైన్స్ కింద గ్రామ ఈ రకంగా పోయేది అవి కొన్ని ఉన్నాయి ఇది పోను మిగతా 66,00,000 ఏదైతే ఉందో గ్రామ కంటాల కింద మున్సిపల్ లిమిట్స్ లో ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి ఇందులో ఇప్పుడు మా ఆలోచన ఏంటంటే ఎట్లా అయితే వ్యాపార భూముల్ని మనం వారి సమాచారాన్ని నిక్షిప్తం చేసి ధరణిలో ముందుకు పోతున్నామో అదే పద్ధతిలో పట్టణాల్లో గ్రామాల్లో ఉండే పేద ప్రజల యొక్క ఆస్తులను కూడా రికార్డ్ చేయించడం ద్వారా ఇది ఎందుకు ముఖ్యం అంటే కేసీఆర్ గారు ఇదివరకు చెప్పారు వ్యాపార భూమి అయితే ఒక ఆకుపచ్చ పాస్బుక్ అదే మీరు పట్టణ ప్రాంతాల్లో నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీ ఉంటే మెరూన్ కలర్ పాస్బుక్ ఇస్తామని చెప్పారు ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే దట్ విల్ అన్లాక్ ద వాల్యూ ఆఫ్ దట్ ల్యాండ్ ఇప్పుడు మన ఈ మధ్యన ప్రధానమంత్రి గారు ఒక ప్రోగ్రాం ప్రారంభించారు పిఎం స్వమిత్రానో స్వామిత అనేది ఉన్నది మొత్తం దేశంలో 1,00,000 ఎకరాల కుటుంబాలకు దీనివల్ల లాభం అవుతుంది మీ ప్రాపర్టీ అన్లాక్ అవుతుంది దాంతో మీకు లోన్లు వస్తాయని చెప్పారు ఆయననేమో మొత్తం దేశంలో 1,00,000 కుటుంబాలకు చేస్తున్నాడు మేమేమో ఒక్క తెలంగాణలో ఒక చిన్న రాష్ట్రంలో ఈరోజు కోటి కుటుంబాలకు దీనివల్ల లాభం జరుగుతుంది కోటి ఎందుకంటే పట్టణ ప్రాంతాలు మీరు చూసినట్టయితే తెలంగాణలో దాదాపు 2 కోట్ల దాకా జనం ఉన్నారు మరి వారందరికీ కూడా దీనివల్ల లాభం అవుతుంది ఈ ప్రాపర్టీని మనం ఒక పాస్బుక్ ఇచ్చి దానికి స్థిరాస్తికి ఉండే సమస్య ఉదాహరణకు చెప్తా ఉన్నాం మొన్న నేను ఉప్పల్ నియోజకవర్గంలో చెర్లపల్లి అని ఒక డివిజన్ ఉంటుంది అక్కడ ఎప్పుడో ఇండస్ట్రియల్ ల్యాండ్స్గా ఆ ఏరియా అంతా కూడా ఇండస్ట్రియల్ జోన్ అని పెట్టినారు వాళ్ళందరూ రిప్లైన్ చేశారు సార్ మాకు తెలియదు కట్టుకున్నప్పుడు ఇల్లు ఇల్లు కట్టుకున్నాం అయిపోయింది ఇప్పుడు ఆడ ఇల్లు ఉన్నాయి మరి ఇండస్ట్రియల్ జోన్ అంటున్నారు మాకు ఎవరు బ్యాంకులు లోన్ ఇస్తలేరన్నారు వెంటనే ఒక నిర్ణయం తీసుకొని దాన్ని కన్వర్ట్ చేసి రెసిడెన్షియల్ జోన్ కింద మార్చినాం పక్కన అక్కడ రామంతపూర్ ప్రాంతంలో కేసీఆర్ నగర్ అని ఒక కాలనీ ఉంది వాళ్ళు గతంలో ఏమైందంటే హెచ్ఎండిఏ ఎప్పుడో నోటిఫై చేసింది ఆ ప్రాంతాన్ని మేము మెట్రో కోసం తీసుకుంటున్నాం అని కానీ అక్కడ వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు వెంటనే స్వాధీనం చేసుకోవడం వల్ల 70 ఎకరాలు ఇల్లు కట్టుకున్నారు 1,000 మంది ఉన్నారు వెంటనే డీనోటిఫై చేసి వాళ్ళందరికీ ఆస్తి మీద 58 GO ద్వారా అప్పు ఇస్తా ఉన్నాం అంటే ఇట్లా హైదరాబాద్లో అదే రకంగా బయట పట్టణాల్లో గ్రామాల్లో 100,000 మందికి ఇబ్బందులు ఉన్నాయి ఇట్లాంటివి వీటిని పరిష్కరించాలి వీటికి ఒక పైసా కూడా అవసరమైతే వారి మీద భారం లేకుండా చేయాలి అనేది మా ఆలోచన తద్వారా ఏమవుతుంది రేపు మీ పిల్లలకు దాన్ని వారసత్వంగా ఆస్తిగా ఇచ్చుకోవాలనుకున్నా లేదా మీ పిల్లలకి ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలనుకున్నా మీ వ్యాపారానికి వర్కింగ్ క్యాపిటల్ కోసం లోన్ తీసుకోవాలనుకున్నా మీకు లాభం జరుగుతుంది మీ స్థిరాస్తి మీద మీకు హక్కు కల్పిస్తే బ్రహ్మాండంగా మీకు లాభం జరుగుతుందన్న ఉద్దేశంతోనే ఈ ప్రయత్నం చేస్తున్నాం ఇందులో వేరే ఎజెండా ఏమీ లేదు థ్యాంక్ యూ ప్రసాద్ భోసేకర్ మైక్ సార్ at the face of this JHMC elections but was there any criteria followed in selection of candidates because most of the candidates like you know women being women candidates the tickets were given to the spouses or you know their relatives so is there any criteria that has been followed but I'll tell you one thing last time the reservation for women was 75 seats 50% that was brought in the form of a legislation by Telangana government and under KCR's leadership last time 70 seats reserved unte 79 seats lo gelpichukundi TRS party So please don't question our sincerity on reservation to women. You said what is the criterion? Winnability. Winnability. Ultimately, no matter who you choose, they have to win. They also have to be clean. These are the two criterion that we chose. Shiva Reddy. Shiva Reddy sir, na peru V6 nenu. Hello brother. Dubbaka gelupu tarvata tax sagam chesindru. Ippudu JHMC lo gelipiste LRS teesesam antunnaru BJP vallu. Meeru dani meeda nirnayam teeskuntara? ఎట్లా తీస్తారట వాళ్ళు అది కూడా చెప్తే బాగుంటుంది కదా ఎట్లా తీస్తారా మేము సేఫ్గా ఉండడం ఎట్లా మేమున్నాం తీస్తే తీస్తే టీఆర్ఎస్ చేయాలి ఏమైనా చేస్తే టీఆర్ఎస్ చేయాలి వాళ్ళు ఎట్లా చేస్తారట చెప్తావా జరా తీసేసి ఆలోచన ఉందా సార్ ఏమన్నా పని వివేక్ని అడిగి చెప్పు నాకు మళ్ళీ సార్ యాజ్ ఏ జర్నలిస్ట్ మాట్లాడుతున్నా మీరు నేనేం అనలేదు కదా జర్నలిస్ట్గానే అయిపోయి నేను కూడా మీరు వేరే పొలిటీషియన్ ఏమైనా తీసుకున్నా నేను మిమ్మల్ని అడుగుతున్నా యాజ్ ఏ జర్నలిస్ట్ అందులో ఆయన కోర్ కమిటీ అది ఉన్నాడు కదా ఆయన అడిగిన తప్పు చెప్పుకోండి అడిగి చెప్పు అని చెప్తున్నా ఎట్లా తీస్తారో లాజిక్ చెప్పాలి కదా జనానికి నేనేమంటున్నా అంటే
ఎల్ఆర్ఎస్ విషయంలో వాళ్ళకి ఏదో అభ్యంతరం ఉంది, స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఎల్ఆర్ఎస్ విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 2015లో ఏ జీవో అయితే తెచ్చిందో అదే జీవో యథాతథంగా తెచ్చినాం. అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుక? ఒకటి. రెండవది, వీళ్ళు గెలిస్తే ఎల్ఆర్ఎస్ ఏదో చేస్తారు, ఎట్లా చేస్తారు? కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ చేస్తుంది ఎల్ఆర్ఎస్లో. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అది, పేద ప్రజలకు భారం మోపకుండానే మేము చేసినాం. అంటే చెప్పడానికి బుద్ధి లేకపోయినా ఇన్నతందుకు మనకన్నా ఉండాలి కదా. పెద్ద రిలేటెడ్ రిలేటెడ్ ఒక నిమిషం నేను చెప్పను, చెప్పు తొందరపడ. నేనేమంటున్నా అంటే ఏది పడితే చెప్తాం, నమ్మగలుపుతాం, అబద్ధాలు ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజం అయిపోద్ది అనే పిచ్చి ప్రచారాలు ఇంకొకడ నడవచ్చు కానీ హైదరాబాద్లో నడవయి, ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది, ఎల్ఆర్ఎస్ విషయంలో వాళ్ళు ఏదేదో ఊహించుకుంటున్నారు. అవసరమైతే ఆ విషయంలో ఒక నిర్ణయం తీసుకోగలిగేది టీఆర్ఎస్ ప్రభుత్వమే, కేసీఆర్ గారే. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా పేద ప్రజలకు అనుకూలంగా తీసుకుంటాడని ప్రజలకు బాగా తెలుసు. వాటి వాళ్ళు ఎన్ని ఆశలు పెట్టుకున్నా పాపం వాళ్ళ ఆశలు అడియాసలు అయితే ఒకటి. రెండవది మళ్ళీ నేను చెప్తా ఉన్నా, ఇందులో కేంద్రమో లేదా ఇంకోరో చేయగలిగేది ఉండదు. ఇది రాష్ట్ర ప్రభుత్వమే చేయాలి, కేసీఆర్ గారే చేయాలి. అవసరమైతే కేసీఆర్ గారు ఆ విషయంలో ఆలోచిస్తారు. ఓకే సార్, రిలేటెడ్ క్వశ్చన్ సార్. ఇప్పుడు కరోనా టైంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ట్యాక్సులు సగం చేసినారు, ఇస్ గుడ్ థింగ్. కానీ అదే ప్రజల పైన ఎల్ఆర్ఎస్ అనేది లక్షల రూపాయలు పడతాదని చర్చ కూడా జరుగుతుంది కదా. శివారెడ్డి గారు, మేము ఒక హైదరాబాద్లోనే చేసినామా కరోనా విషయంలో ఇబ్బంది పడుతున్నారని? హైదరాబాద్నే ప్రాపర్టీ ట్యాక్స్ తగ్గించినామా, లేకపోతే రాష్ట్రంలోని 141 మున్సిపాలిటీలో తగ్గించినామా? మొత్తం తగ్గించినాం కదా. అట్లాంటప్పుడు రాష్ట్రంలో 141 మున్సిపాలిటీలోనే ఎలక్షన్ లేవు కదా. 130 మున్సిపాలిటీలు ఎలక్షన్ జరిగింది, 122 టీఆర్ఎస్ గెలుచుకుంది. ఇంకేమనాలా నేను? వాపును చూసి బల్బు అనుకుంటున్న గురించి ఎక్కువ మాట్లాడేటప్పుడు టైం వేస్ట్ కదా. ఓకే దట్ గర్ల్ మ్యామ్, ఓకే సత్యం. నా నమస్తే అన్న, నా పేరు సత్యనారాయణ. చెప్పండి సత్యనారాయణ గారు. నా గత ఎన్నికల్లో మీరు 99 సీట్లు ఒంటి చేత్తో పోరాడి సాధించిండు, ఆ తర్వాత ప్రమోట్ అయ్యారు మున్సిపల్ మినిస్టర్గా. ఈసారి ఏం కాబోతున్నారు మీరు విజయం సాధిస్తే? నేను సత్యనారాయణ గారు ఒకటి మాత్రం చెప్తాను, నేను 99 సీట్లు ఒక్కడే గెలిపించడం తప్పదు. నేను అట్లాంటి మీరు ఒంటి చేత్తో పోరాడారు, ఒక్కరే సిటీ మొత్తం రోడ్ షో చేశారు, సీఎం గారు పెద్ద క్యాంపెయిన్ చేయలేదు. కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాంటి అపోహలు నాకు లేవు, అట్లాంటి భ్రమలు